రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తీయటి కబురు ప్రకటించడంతో ఆర్టీసీ కార్మికులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ మేరకు మెదక్ పట్టణంలోని బస్ డిపోలో బీఆర్ఎస్ అధ్యక్షురాలు ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ఉన్నతమైన స్థానం కల్పించడానికి ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎం సుధా, మున్సిపల్ చైర్మన్ తడుపునూరు చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆర్ఎల్ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్లు జయరాజ్, కిషోర్, కార్మిక సంఘం నాయకులు పిడి రెడ్డి, సంగమేశ్వర్, రమేష్, కిష్టయ్య, బీఆర్ఎస్ నాయకులు రాగి అశోక్, సుమన్, బొద్దుల కృష్ణ, తుమ్మ లక్ష్మీనారాయణ, నవీన్, పాపన్నపేట వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్ రెడ్డి, నిజాంపేట ఎంపీపీ సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.